మైనార్టీ ద్రోహిగా మారి ఈరోజు కామారెడ్డిలో రెండో సీట్లో నువ్వు పోటీ చేస్తున్నావు అంటే నీకు మైనారిటీల పట్ల ఉన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను భయపెట్టాలను లేకపోతే ఓడించాలను చేస్తున్న కుట్రను మైనారిటీ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు చంద్రశేఖర్ రావు సిట్టింగ్లందరూ సీట్లు ఇవ్వకపోవడం గజ్వేల్తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్నాడంటే చంద్రశేఖర్ రావు గారి గొంతులో భయము ఓటమి స్పష్టంగా కనిపించింది. నిన్న సూర్యాపేటలో బహిరంగ సభలో మాటలు, అదేవిధంగా ఈరోజు పత్రికా సమావేశంలో ఆయన అభ్యర్థుల లిస్టు ప్రకటించినప్పుడు. అందుకే ఈరోజు తెలంగాణ సమాజం అంతా చంద్రశేఖర్ రావు మాట్లాడుతున్నదాన్ని నిశితంగా గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 200 పెన్షన్ ఇచ్చింది, నేను 2000 ఇచ్చినా, ఇప్పుడు కాంగ్రెస్ 4000 ఇస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ మాటలు అంటది కానీ చెయ్యలేదు. చంద్రశేఖర్ రావుకు నేను గుర్తు చేయదలుచుకున్నా, 75 రూపాయలు ఉన్నప్పుడు 200% పైగా మేము పెంచితే 200 రూపాయలు పెన్షన్ అయింది. ఉచిత కరెంట్ ఇస్తామన్నప్పుడు బట్టలు ఆరేసుకోవాలని చాలామంది వెటకారంగా మాట్లాడితే రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చి స్పష్టంగా ఇచ్చిన మాటకు నిలబడతాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిరూపించుకున్నది. రైతు రుణమాఫీ ఎవరైనా చేసిందా చంద్రశేఖర్ రావు అంటుంది. నీలాంటి దివాలకోరు దగుల్బాజీ రైతు రుణమాఫీ ఎవరు చేయలేదు భూమి మీద. 2014లో 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అని 4 విడతలకు గట్టినంత మితికే సరిపోయింది. రెండోసారి మళ్ళీ 1,00,000 రూపాయలు చేస్తా అని ఈరోజు వరకు 1,00,000 రూపాయల రుణమాఫీ జరగలేదు. 9,999 రూపాయలు లక్కీ నెంబర్ అన్నట్టుగా చూపిస్తుండు. 1 రూపాయి కలిపితే 2,000 రూపాయలు 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తే 11,000 కోట్ల రూపాయలు కావాలి. ఇప్పుడు